Jai Telangana! Jai Telangana! Jalpally Council Lagatum! అధికారులు కూడా ఆదేశిస్తా ఉన్నాం.
పైప్ లైన్లు ప్రొక్యూర్ చేయడానికి, పైప్స్ ప్రొక్యూర్ చేయడానికి ఇప్పటికే ఆఫీసర్స్ అందరూ కూడా ప్రొక్యూర్ చేస్తూ ఉన్నారు, తొందరలోనే స్టార్ట్ చేయడం జరుగుతుంది. రెండవది, కొన్ని మెయిన్ రోడ్స్ అన్ని కూడా కొంత వేసుకోవాలని హెచ్ఎండిఏ నుండి ఫండ్స్ అడిగితే ఏటీఆర్ గారు ఒక 10 రోడ్స్ ఇచ్చారు, టెండర్ ప్రాసెస్లో ఉన్నాయి. మోస్ట్ ప్రాబబ్లీ ఒక 1-1.5 మంత్లో వాటిని కూడా మొదలు పెడతాం రోడ్స్. ఇంకొక 10 క్రోడ్స్ టీఎఫ్ఐడిసిలో ఇచ్చారు, దాన్ని కూడా రోడ్స్కు ట్రైన్స్కి అవి కూడా ఎస్టిమేషన్ సబ్మిట్ చేసి వేయడం జరిగింది. ఇది మీ మెయిన్ రోడ్ ఏదైతే ఉందో 2 క్రోడ్స్ పెట్టి ఈ రోడ్ కూడా టెండర్ ప్రాసెస్ కంప్లీట్ అయింది, తొందరలో పూర్తి చేయడం జరుగుతుంది. దీంతోపాటు మున్సిపల్లో ఉన్న అందరికీ కూడా నా విజ్ఞప్తి ఏంటంటే, 58-59 జీవో ఎవరైనా ఇల్లు కట్టుకొని ఉండి వాళ్ళ దగ్గర గవర్నమెంట్ ల్యాండ్లో కట్టుకొని ఉండి మన కన్స్ట్రక్షన్ ఉండి కరెంట్ బిల్లు ఉంటే 58 జీవో కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చినారు. 58-59 జీవో గైడ్ లైన్స్లో ఫిట్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే మార్చ్ ఎండింగ్ వరకు అవకాశం ఇచ్చారు, దయచేసి దాన్ని ఉపయోగించుకోమని స్థానిక కౌన్సిలర్స్కి కానీ ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. మరొకసారి ముఖ్యమంత్రి గారు, పేదవాళ్ళు మధ్యతరగతి వాళ్ళే ప్రభుత్వ భూమిలో 60 గజాలు, 40 గజాలు, 50 గజాలు ఇల్లు కట్టుకుంటారు. వాళ్ళకి రెగ్యులరైజ్ కాకపోవడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. కాబట్టి రెగ్యులరైజ్ అయితే వాటర్ కనెక్షన్స్ ఇవన్నీ ఇవ్వడానికి కూడా ఈజీగా ఉంటుంది, కాబట్టి రెగ్యులరైజ్ చేయమని చెప్పారు. 58-59 జీవో ఇచ్చున్నారు. ఈ మంత్ ఎండింగ్ వరకు ఆన్లైన్లో అప్లై చేసుకుంటే చాలామందికి రెగ్యులరైజ్ కావడానికి కూడా అవకాశం ఉంది, దయచేసి ఉపయోగించుకోండి.